ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. రైట్ సార్, అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఏదైతే సినిమా ఉందో మీరు అన్నట్టుగానే ఒక ఒక పార్టీకి సంబంధించి ఆ వర్గానికి సంబంధించి వాళ్ళు ఆ భావమే తీస్తున్నారని చెప్పన్నారు. రైట్, ఇప్పుడు ఈ ఏవైతే సినిమాలు ఉన్నాయో, యాత్ర కానీ, యాత్ర 2 కానీ, ఇప్పుడు వ్యూహం కానీ, ఇవన్నీ కూడా ఇవి వైఎస్ఆర్సిపికి మద్దతు తెలిపే విధంగా తీశారని చెప్పనే విమర్శ కూడా నడుస్తుంది బయట. ఎందుకంటే కొన్ని కొన్ని అందులో వాస్తవాలు కూడా చూపించలేదు, కల్పితాలే చూపించారనే కూడా మాట్లాడుతున్నారు. దానిపైన వాళ్ళేమి మేము కల్పితాలు వీళ్ళు చెప్తున్నట్టు కల్పితాలు అనట్లేదు కదా, వాస్తవమే తీస్తున్నాను అనే చెప్తున్నాడు. అది యాత్ర 2 చెప్పినా అతను డైరెక్టర్ అదే చెప్పాడు. అంటే అంటే వాస్తవాలు ఏమి చూపించలేదు అని చెప్పని, వాస్తవాలు ఊరిని పిచ్చి మాట్లాడి ఆ వాస్తవాలే ఉన్నాయి, అది వాళ్ళకి రుచించదు. తెలుగుదేశం వాళ్ళకి వాళ్ళ మీద నిజాలు చెప్పినప్పుడు, చంద్రబాబు మీద నిజాలు చెప్పినప్పుడు రుచించదు కదా, నిజం ఎలా రుచిస్తుంది, రుచించదు. వాస్తవాలే చెప్పింది జరిగినాయి, అందరి పబ్లిక్ డొమైన్ లో ఉన్న విషయాలు, పబ్లిక్ లో బాగా పాపులర్ అయిన విషయాలు అయ్యే చెప్పారు. వాళ్ళేమి లేని అబద్ధాలు ఏమి చెప్పలేదు, అదే చెప్పాడు ఆ డైరెక్టర్. డైరెక్టర్ బాగా చెప్పాడు, అందుకని డైరెక్టర్కి ల్యాండ్ ఇచ్చాడని దాన్ని ఒక కాంట్రవర్సీ చేస్తారు. ఏ ఎందుకు ల్యాండ్ ఇవ్వకూడదు, ఎందుకు ఇవ్వకూడదు? ఓ డైరెక్టర్ అతను, అతనికి ల్యాండ్ ఎందుకు ఇవ్వకూడదు? సినిమా స్టూడియో కట్టుకుంటానంట ఎందుకు ఇవ్వకూడదు? ఏ రాఘవేంద్ర గారికి ఇవ్వలేదా, రామానాయుడు సురేష్ గారికి ఇవ్వలేదా, రాజేంద్ర ప్రసాద్ ఇండస్ట్రీలో చాలామంది అప్లై చేశారు, ఇచ్చాడు అతను, సినిమా తీసాడు, అడిగాడు, ఇస్తారు. అది ఇవన్నీ చిల్లరతనంగా ఉంటాయి. అతను ఒక డైరెక్టర్గా అడిగి తీసుకో, అదేం అప్పలంగా ఇచ్చారా కాదు కదా, మీరు ఎలా అప్లై చేశారు, నేను ఎలా అప్లై చేశాను, మిగతా వాళ్ళు ఎలా అప్లై చేశారు, అలాగే అతను అప్లై చేశాడు, ల్యాండ్ అతనికి ఇచ్చారు, స్టూడియో కట్టుకుంటా అన్నాడు, స్టూడియో కట్టుకుని ఇచ్చారు. ఏమో అక్కడ డెవలప్ అవ్వాలి ఇండస్ట్రీ అని అది ఎప్పటి నుంచి ఉంది, దాని మీద కాంట్రవర్సీ. ఈ చిల్లరతనాలు తప్పితే సినిమా అని అతను, నువ్వు ఇంకా ఇదను వ్యూహం గురించి మాట్లాడు, వ్యూహం ఓవర్ పిచ్చుడు, ఎక్కువ సుసిపించి పద్ధతిలో తీశాడు. దానికి అసలు దాన్ని ఎవరు పట్టించుకునేవారు కాదు. ఈ వీళ్ళు కేసు వేయకపోతే అసలు ఆ సినిమాని ఎవరు పట్టించుకునేవారు? కేసు వేసి దానికి లేనిపోయిన పాపులారిటీ తీసుకొచ్చారు, దాన్ని అలా వదిలేస్తే అలా వెళ్ళిపోయేది, ఒక మేకంలాగా అలా వచ్చి వెళ్ళిపోయేది. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఒక మేఘంలాగా వచ్చి వెళ్ళిపోయాయి. ఏదో నిలబడితే అదే నిలబడదు, ఇది యాత్ర 2 నిలబడదు. ఎందుకంటే అది చూస్తూ ఉంటే ఒక సినిమా చూసినట్టే ఉంది, ఒక సినిమా మధ్యలో వెనకాల బ్యాగ్ రాజకీయ కోణంలో చూడకుండా మామూలుగా చూస్తే సినిమా గుడ్, సెంటిమెంట్ ఉంది, డ్రామా ఉంది, కొంచెం కొన్ని చోట్ల మంచి ఎమోషన్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్, ఆర్టిస్టులు బాగా చేశారు, పర్ఫార్మెన్స్ బాగా చేశారు. సో యాత్ర 1 కనుక రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ ఎంత బాగా చేశారు మామిటి, దీంట్లో కూడా అట్లా అందరూ పాత్రలు పాత్ర చిత్తగా చేశారు. సో నిజాలు ఉన్నాయి కనుక అది నిలబడుతుంది, కానీ వ్యూహం లాంటి సినిమాలు నిలబడే సినిమాలు కాదు. వీళ్ళు పెంచుతున్నారు అనవసరంగా, అందరు క్యూరియాసిటీ దాన్ని చూడాలని ఒక క్యూరియాసిటీ వీళ్ళు పెంచుతున్నారు చెప్తే, ఇవన్నీ పాస్ ఆన్ క్లౌడ్స్ అమ్మా. ఈ ఎలక్షన్ టైంలో ఇవన్నీ పాస్ ఆన్ క్లౌడ్స్ అలా వస్తా పోతూ ఉంటాయి, ఈ ప్రజల్లో నిలబడేవి కానీ ముద్రేసేవి కానీ కావు. అదే సార్, ఇప్పుడు రాజధాని ఫైల్స్ కూడా అంటే ఇప్పుడు సినిమా కోణంలోనే చూసే విధంగా ఉండదు అంటారా, లేదంటే రాజకీయ కోణంలో చూసే? రాజకీయ కోణం డాక్యుమెంటరీ లాగా ఉంది, సినిమా లాగా ఉండదు. చూసే కదా ట్రైలర్, సినిమాలా కనపడలేదు, డాక్యుమెంటరీ. ఒక పార్టీకి మద్దతు, పార్టీ యొక్క వాయిస్ లాగా, మద్దతు అని వాళ్ళు లోపల చెప్పపోయినా ఇండైరెక్ట్గా ఆ పార్టీ వాయిస్ అది, తెలుగుదేశం యొక్క అంటే తెలుగుదేశం మరి తను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడదు కదా, ఏదో రాజధాని లేదో బాగా చించేసి కట్టేసినట్టు అదేదో జరగొడుతున్నారు మూడు రాజధానులు అంటున్నారు. రాజధానిలో కట్టింది లేదు, చించింది లేదు. రైతులు మోసం చేసి వాళ్ళ భూములు తీసుకుంటా తప్పితే 5 ఉన్నాడు, 5 సంవత్సరాలకి సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఆయన అమరావతికి పెట్టింది, అంటే 5 సంవత్సరాలకు 5 కోట్లు. ఏమైనా ఆ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 25 కోట్లు పెట్టలేదు? 25 కోట్లు పెడితే రాజధాని ఒక షేప్కి వచ్చేది కదా, 5 కోట్ల. అన్నీ డ్రామాలు చేసి చంద్రబాబు అదే నాటకాలు ఆడి వాళ్ళ రియల్ ఎస్టేట్ తీసుకొస్తామని వాళ్ళు బయటపడుతున్నాయి కదా, ఒక్కోటి రింగ్ రోడ్డు విషయాలు అన్నీ బయటపడుతున్నాయి కదా, అది అది డాక్యుమెంటరీ కెనాట్ బి సినిమా లాగా అనిపించట్లేదు. ఇక్కడ స్లోగన్స్ అన్నీ కూడా సినిమా అంటే వేరు. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. రైట్, చూశారు కదా ఇప్పుడు కృపణ చిట్టిబాబు గారు చెప్పడంలో రాజకీయ కోణంలో చూసే కన్నా కానీ సినిమా పరంగా చూడడమే సినిమా సినిమాగా బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు రాబోతున్న సినిమాలన్నీ కూడా
ఇవన్నీ కూడా వారి పార్టీలకు మద్దతుగా తెలిపే విధంగా లేకపోతే వాళ్ళ తప్పులను కప్పుపుచ్చే విధంగా అయితే మాత్రం తీసే విధంగా కాకుండా సినిమాలో అందరూ వెళ్ళి అందరు ప్రజలందరూ కూడా వెళ్ళి సమానంగా చూసే విధంగా అయితే తీస్తే బాగుంటుందని చెప్పి ఆయన ఉద్దేశంలో చెప్పడం జరిగింది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలా అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యు అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని